దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మీకు తెలుసు ఈ సమాజాన్ని విజ్ఞానం వైపు నడిపించేది ఆర్టిస్టులు తమ ఆలోచన తీరును బట్టి అద్భుతమైన ఆర్ట్స్ చేసి ఆ ఆర్ట్స్ ద్వారా గొప్ప గొప్ప సందేశాలను అందిస్తుంటారు అద్భుతమైన పెయింట్స్ ఎలా వేశారు స్పందన వాసిరెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నాకు ఇంత బాగుంటుందని నాకు కూడా తెలియదు ఈ వరల్డ్ ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అండి నేను ఒకప్పుడు సఫర్ అయ్యేదాన్ని అరే ఒక్కదాన్నే ఉన్నాను ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే బాగుండు వాళ్ళు ఉంటే బాగుండు వీళ్ళు ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత తెలిసిందేంటంటే ఇదే మన వరల్డ్ అంటే నా వరల్డ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా ఎవరు అక్కర్లేదు దానిలో లీనమైపోవచ్చు అనమాట అది మనకిష్టమైంది సెలెక్ట్ చేసుకోవాలి కాకపోతే ఫస్ట్ ఆర్ట్ కంప్లీట్ అయితే అనుకున్నాను ఆ రోజు ఆ రోజు అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఈవినింగ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు పడుకున్న తర్వాత చూద్దాం ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసి నైట్ కంప్లీట్ చేసి పడుకున్నాను పొద్దున్న లేసరికి వాళ్ళందరూ ఏంటి బోర్డు కంప్లీట్ చేస్తావా అని అండ్ నచ్చింది కూడా అందరికీ ఈరోజు కూడా అది అందరికీ నచ్చుతోంది కానీ ఎవరికి ఇవ్వట్లా ఫస్ట్ పెయింటింగ్ కదా సో నా దగ్గర పెట్టుకున్నాను దీంట్లో ఉన్న టేస్ట్ అర్థమవుతుంది యాక్చువల్లీ మహిళలకి ట్రైనింగ్ అంటే బేసిక్ థింగ్స్ అంటే ఫస్ట్ పెన్సిల్ వర్క్ అవన్నీ నాకు కూడా మాకు నాకు పరిచయం అయిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నువ్వు ఫస్ట్ పెన్సిల్ వర్క్ చేయి పెన్సిల్ వర్క్ చేయని చెప్తారు నిజంగానండి పెన్సిల్ వర్క్ ఫస్ట్ నేర్చుకోవాలి అది ఇంట్లో మనమే నేర్చుకోవాలి ఎవరు నేర్పరు తర్వాత టెక్నిక్స్ నేర్చుకోవాలి అది ఫస్ట్ ప్రాక్టీస్ మనమే చేయాలి నాకు కూడా అసలు ఇంకా ఓన్గా ఖర్చు పెట్టడమే కానీ ఇంతవరకు సేల్స్ అవి స్టార్ట్ చేయలేదు నేను ఫ్యూచర్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ షోస్ చేసి దాంట్లో ఒక పర్సంటేజ్ కొంత తీసుకొని లేని అంటే చదువుకోలేని పిల్లలకి లేకపోతే నీడీ పీపుల్కి తప్పకుండా హెల్ప్ చేద్దామని ఐడియా ఉంది తప్పకుండా చేస్తానండి ఇంతకుముందు కూడా చేశాను మళ్ళీ చేస్తాను నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టాను బస్తీలు ఉంటాయి కదా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో లేడీస్ సఫర్ అవుతూ ఉంటారు హస్బెండ్ తాగి రావడము లేకపోతే వీళ్ళకి ఇన్కమ్ లేకపోవడము సొంత అట్లాంటి వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చాను టైలరింగ్ అని టైలరింగ్ ఒకటి బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉందండి బాలానగర్లో వాళ్ళ త్రూ సర్టిఫికెట్ గవర్నమెంట్ సర్టిఫికెట్ తీసుకొని అండ్ లోన్స్ ఇప్పించి వాళ్ళతో బిజినెస్ పెట్టించి ఒక టూ థౌజండ్ మెంబర్స్ సెట్ సెటిల్ అయ్యారు లైఫ్లో నా త్రూ చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు ఇప్పటికి కూడా ఎక్కడన్నా కనపడితే ముందు గుడిసెల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కార్లో తిరుగుతున్నారు వాళ్ళు నన్ను చూడగానే వచ్చి నమస్తే మేడం నమస్తే మేడం అంటే నువ్వు సెటిల్ అయ్యావు చాలు అంటాను నేను కానీ మనకు కనపడే వాళ్ళకి చేస్తే చాలు ఎక్కడికో వెళ్ళి హెల్ప్ చేయక్కర్లేదు అందరిని అడిగి హెల్ప్ చేయక్కర్లా మన దాంట్లో మనకున్న దాంట్లో మన చుట్టుపక్కల కనపడే వాళ్ళకి చేస్తే చాలు అందరూ అలా చేశారనుకోండి ఇంకా మనం వెళ్ళక్కర్లే ఎక్కడికి